भारतीय जनता पार्टी केंद्र मंत्री ना प्रतिपक्ष सभ्यु ऐदे का मनमोहन सिंग ऐद विशेष की मोदी गार आज एन प्रचार सभ में तिपति वीट दे कंट्रोल का कार्यालयना चारा स्पष्ट केंद्र प्रभुत्व स्पष्ट मे देश राष्ट्र की मे प्रत्येक हदा इवेदी एट पैस्थित वीलू स्पेषल स्टाटस कंसीडर लेकते मन प्रतिपक्ष राजकीय पार्टी नायक प्रजा मन का ढिल मन धर्ना की मन प्रिपेर అంతవరకు మనమేమి డిస్టర్బ్ చేయలే స్పెషల్ స్టేట్ ఉంది అలాగే చెన్నై ఉంది బెంగళూరు ఉంది లేదు గ్రాంట్స్ వచ్చే అవకాశం లేదు యువతకు ఉపాధి లేదు పారిశ్రామిక ప్రయత్నం ఉండదు వ్యాపార వర్తక వాణిజ్యాలు పూర్తిగా కుంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన పూర్తి స్థాయి పోరాటాన్ని మనం ప్రారంభించాలన్నటువంటి మన వాల్సిన కూడా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఎత్తిని సగ తాకింది దాని పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదా మన హక్కు అంటే కలిసి పోరాడదాం రండి అని మీరు అంటారు. ప్రత్యేక హోదా మన హక్కు, ప్రత్యేక హోదా మన హక్కు, హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, రాష్ట్ర విభజన అన్యాయం, ప్రత్యేక హోదా న్యాయం, రాష్ట్ర విభజన అన్యాయం, ప్రత్యేక హోదా న్యాయం, రాష్ట్ర కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి, ఆంధ్రుల ఆత్మగౌరవం అడ్డగట్టబడింది చంద్రబాబు వెంటనే ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టుబడింది చంద్రబాబు వెంటనే నోటుకు నోటు నుంచి బయటపడేందుకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుబడింది చంద్రబాబు నిరుద్యోగ యువతను భవిష్యత్తు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని వెంకయ్య నాయుడు చెప్పండి. నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఢిల్లీలోని ప్రత్యేక ప్యాకేజీ అవకాశం లేదని చెప్తున్నారు. నిన్న విజయవాడ వచ్చేసరికి ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడుతాం అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే 15 రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల కాలం విభజనకు ముందు పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటనలు కానీ చట్టంలో ఉండేటువంటి అంశాలను కానీ ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేయలేదు. 15 నెలల కాలం అంటే ఒక ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారంలో నాలుగో వంతు, నాలుగో వంతు కాలం ముగిసినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల తలకు ఆకాంక్షను అతను కేంద్రంలో చెప్పలే. ప్రత్యేక హోదా అనేది కేటగిరీ స్టేటస్ అనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ఉద్యమాలు చేసి సాధించుకున్నది. ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు లేదని మనం చేస్తున్నాను. వారు వెళ్ళి మాకు ప్యాకేజ్ అవసరం లేదు, మాకు ప్యాకేజ్ ఇచ్చేయండి, స్టేటస్ అవసరం లేదని చెప్పే హక్కు ఈనాటి ప్రభుత్వానికి లేదు. ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి కర్తవ్యం మాత్రమే వారి ముందుంది. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తుంటే కేంద్రంలో ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు ఒక మాట చెప్తున్నారు, పార్లమెంట్ సభ్యులు ఇంకో మాట చెప్తున్నారు, రాష్ట్రంలో ఉండే మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు, ప్యాకేజే బెటర్ అని ప్రజలకు ఒప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది అనుమానం వచ్చి రాష్ట్ర ప్రజలంతా ప్రధాన ప్రతిపక్షాన్ని ఇది రిప్రజెంట్ చేయమని కోరిన సందర్భమే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల మంది తలకు ఆకాంక్షను తెలియజేసే ప్రయత్నాన్ని ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ చేసింది మీ అందరూ చూశారు ఇప్పుడు బంద్ నిర్వహించడం పిలిపిస్తే బంద్లో స్వచ్ఛందంగా మొత్తం రాష్ట్రమంతా పాల్గొన్నారు అంటే వారి ఆకాంక్షను స్పష్టంగా అర్థమవుతుంది మనకి ఇది అమలు చేసే బాధ్యత నేడు అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీకి ఉంది మొన్న 2 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినటువంటి ఒత్తిడి తర్వాత కనీసం ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వెళ్ళి కూడా ప్రజల ఆకాంక్షను అక్కడ వ్యక్తం చేయలేకపోయినారని మేము భావిస్తూ ఉన్నాం ఢిల్లీలో ఒక మాట చెప్పారు మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్తున్నారు అంటే స్పష్టంగా మీరు ఈ ఆకాంక్షను కనీసం ప్రధానమంత్రి ముందు కూడా చెప్పలేని నిస్సహాయమైన స్థితి కనిపిస్తుంది ఈ అసమర్థత చాలా పెద్ద మూల్యం రాష్ట్రం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది ప్యాకేజ్ అనేది స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ప్రత్యామ్నాయం కానే కాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది 11 రాష్ట్రాలకి ఈ దేశంలో ఇవ్వడం జరిగింది 12 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఉంది అది తేవడం ద్వారా ఎంతో నష్టపోయినటువంటి రాష్ట్రం భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాలు కానీ ప్రజలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీరి జీవన పరిస్థితులు కానీ జీవన స్థితిగతులను కానీ మెరుగుపరచడానికి ఉపయోగపడేటువంటి ఒక అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ఇప్పుడు అతను జార విడిచి అతను స్వార్థ ప్రయోజనాల కోసము అతను ఏదైనా వ్యక్తిగత ప్రయోజనం పొందడానికి కోసమను లేదు తన పార్టీ రాజకీయ ప్రయోజనం పొందడానికి కోసమను అక్కడ తాకట్టు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించు ఎందుకంటే వారు సాధించుకున్నది ఇది ఇది చంద్రబాబు గారు తెచ్చింది కాదు ప్రజలు సాధించుకున్నటువంటిది చంద్రబాబు గారు వెళ్ళి దానం చేసే కార్యక్రమం చేస్తే మాత్రం ఆ అసమర్థతను తీవ్రంగా ప్రజలు గుర్తిస్తారు తీవ్రమైన అంశంగా ప్రజలు గుర్తిస్తారని మేము భావిస్తూ ఉన్నాం మీరు చెప్పండి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటారు అసలు చంద్రబాబు తాలూకా ప్లాన్ ఏంటి అసలు ఈ కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొల్పడానికి ఆయన ఉద్దేశం ఎలా ఉందనుకుంటున్నారు ఆయన బలహీనత అసమర్థత నిస్సహాయత ఎందుకంటే ఆయన చాలా తప్పుడు పనులు చేశారు ఓటుకు నోటని లేదు మిగిలినటువంటి కార్యక్రమాల్లోనని ఇవన్నీ కూడా చేశారు అది చేసిన తర్వాత ఆయన బలహీనత వలన నిలదీసి అడగలేకపోతున్నారు అందుకే ఎప్పుడు కూడా తప్పు చేసినటువంటి వాడు ఎవడు కూడా ధైర్యంగా ఎందుకు రాండి మా పని చేస్తున్నామని చెప్పి అడిగే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పుకొని పోతాడు ఎందుకంటే వీడి దొంగతనం వీడి డొల్లతనం బయటపడుతుందని చెప్పి ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఈనాడు చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో బలహీనమైనటువంటి నాయకుడిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగలబడ్డారు ఇప్పుడు ఆయన బలహీనత ఏదో ఆయనతో ఉండనివ్వండి ఆయన అసమర్థత ఆయనకైతే పర్వాలేదు కానీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అనేక త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్నటువంటి ఈ హక్కుని విడిచిపెట్టుకోవడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు మీరు ఎంతకాలం దీన్ని సాధిస్తారన్నటువంటి ఉద్దేశంతోనే మేమందరం వెయిట్ చేసి చూసాం మీరందరూ కలిసి కాపురం చేస్తున్నారు కదా ఏమైనా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశించాం కానీ ఇవాళ 15 నెలల తర్వాత అత్యున్నతమైనటువంటి చట్టసభలో అందుకు సంబంధించినటువంటి మంత్రి గారు చాలా స్పష్టంగా ఈ దేశంలో ఏ రాష్ట్రానికి మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వన్న తర్వాత అప్పుడు మనం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 5-6 కోట్ల ప్రజల గొంతుకుతో ఈనాడు మనం ఈ పోరాటాన్ని చేస్తున్నాం మనం కాబట్టే మనం ఇది ఎప్పుడైతే చేయజారిపోతుందని తెలుసుకున్నామో ఢిల్లీలో జంతర్ మంతర్లో మనం ఈనాడు ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఆ ధర్నా కార్యక్రమంలో మన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాం ఆ తదనంతరమే ఇచ్చినటువంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది బంద్ పిలిపించాం దీనివల్ల మేమేదో హింసను ప్రోత్సహించడం అనో కాదు శాంతియుతంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నటువంటి హక్కు ఇది ఇది పోరాటాల ద్వారా సాగించుకున్నటువంటి హక్కుని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ప్రజా ఒత్తిడి కంటే ఇంకేముంటుందండి ఆయుధం కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఇది చాలా స్పష్టంగా ఇది ఉన్నదే ఇది మేము కొత్తగా అడుగుతున్నటువంటిది కాదు ఉన్న హక్కుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము మీరే పార్లమెంటులో చాలా స్పష్టంగా చెప్పారు ఒక ప్రధానమంత్రి గారు మాజీ ప్రధానమంత్రి గారు 5 ఏళ్ళంటే అప్పటి ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళన్నారు తిరుపతిలో వచ్చి మరీ విశేషించి ప్రధానమంత్రి గారు 10 ఏళ్ళేముంది కాకపోతే ఇంక 15 ఏళ్ళు కూడా ఇవ్వచ్చు అని చెప్పన్నారు ఆ 5 ఏళ్ళు కానీ ఈ 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చే భిక్ష మాత్రం కాదు ఇట్ ఈజ్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ ఫేవర్ ఇట్ ఈజ్ ది రైట్ ఆఫ్ ది
ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ హక్కును సాధించుకోవటం కోసం ఈనాడు మరి రెండో ప్రోగ్రామ్గా మేము దీన్ని ప్రకటించాం. ఇది అన్ని అందరి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఈనాడు ముందుకొచ్చి ఈ బంద్ను విజయవంతం చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ మేము ఇచ్చినటువంటిది పిలుపు మాత్రమే, కానీ భాగస్వామ్యం ఈ బంద్ విజయానికి ప్రధానమైనటువంటి కారకులు ప్రజలు. ఎందుకంటే ఇది ప్రజల అభీష్టం, ఇది ప్రజల ఆకాంక్ష, ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటిది. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత కలుగుతున్నటువంటి నష్టాలని పోర్చడానికి స్టేటస్ ఒక్కటే ఇవాళ ప్రత్యామ్నాయం. వాళ్ళు అనొచ్చు ప్యాకేజ్ ఇస్తున్నారని, ప్యాకేజ్కి స్టేటస్కి తేడా తెలియదా ముఖ్యమంత్రి గారు మీకు? ప్యాకేజ్ అన్నటువంటిది దట్ ఈజ్ లూజన్. ఎంత ఇస్తారన్నటువంటి వాళ్ళు ఫిగర్ ప్రకటించినా, ఎంత ఏదో విదిల్చినట్టు ఇస్తారో అవసరం అనుకున్నప్పుడు ఎగ్గొడతారు. కానీ స్టేటస్ అన్నటువంటిది చట్టబద్ధత, దీన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఈరోజు మిగిలినటువంటి రాష్ట్రాలకు ఇచ్చారు, ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు. అంతకుముందు మనకి 5వ పంచవర్ష ప్రణాళిక ద్వారా 1956 అనుకుంటాను మీకు ఇది ఇచ్చారు. ఇది ఏది రెండు రాష్ట్రాలకు ఇచ్చారు, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నింటికి కూడా ఇచ్చారు. ఇది ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చారు, మరో 11 రాష్ట్రాలకు ఇచ్చారు, 12వ రాష్ట్రాన్ని ఈ హక్కు మీరు ప్రకటించారు, చట్టసభలో ప్రకటించారు. అదే చట్టసభలో ప్రకటించినటువంటి దానికంటే ఇంకేముంటుందండి? మేము వైలేట్ చేస్తున్నామంటే ఇంతకంటే ఆంధ్రులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇంకొకటి ఏముంటుందండి? రేపు ఉదయం ఇవన్నీ రావాలనుకునేటప్పుడు ఇప్పుడు మనకి రాజధాని లేని రాష్ట్రంగా చెట్టు కింద ఉన్నాం మనం. ఈ చుట్టూ డెవలప్డ్ క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, ఇటు బెంగళూరు కానీ చెన్నై కానీ మనం తయారు చేసుకున్న హైదరాబాదే ఇవాళ మనకి పోటీ కేంద్రంగా తయారైంది. కాబట్టి చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ క్యాపిటల్ ఉండేటప్పుడు ఈ రాష్ట్రం ఇక్కడ మనకి కావాలనుకోండి ఎవరు వస్తారండి? నోబడీ విల్ ప్రిఫర్ టు కమ్ ఓవర్ టు విజయవాడ అంటిల్ అండ్ అన్లెస్ టు డెవలప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఇవాళ అవన్నీ జరిగాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ నష్టాన్ని పొచ్చడానికి స్పెషల్ స్టేటస్ ఒక్కటే ప్రత్యామ్నాయం. కాబట్టి దీని మేము ఈవేళ మనుషులు చచ్చిపోతున్నారు, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు, మరణ వాంగ్మూలం ఇచ్చి చనిపోతున్నారండి. ఈవేళ మరణ వాంగ్మూలం పట్టుకొని ఎవరి మీద కేసు పెట్టాలి? ముఖ్యమంత్రి మీద, మోడీ ప్రధానమంత్రి మీద? అంటే తెలుగు ప్రజలు అంత బలహీనులుగా ఉండకూడదని మేము అప్పీల్ చేస్తున్నాం. నాయన మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీకోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నాం. దానికి ఆ స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చి ఒత్తిడి పెంచేందుకే ఈనాడు ఈ బంద్ని బంద్ కాల్ చేశామని చెప్పి తెలియజేస్తూ దీన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రధానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు శ్రీకాకుళంలో బంద్ ఎలా ఉండబోతోంది, ఏ ఏ వర్గాలు బంద్లో పార్టిసిపేట్ చేస్తాయని మీరు భావిస్తున్నారు? అన్ని వర్గాల వాళ్ళు శ్రీకాకుళంలో, ఎందుకంటే ప్రజల్లో ఒక విసుగు, ఒక అంటే నిస్సహాయత ఆల్రెడీ చేకూరింది. రైతు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణాలు రద్దు అన్నారు, యువతకు ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృత అన్నారు. ప్రతి విషయంలో ఫెయిల్ అయింది టీడీపీ ప్రభుత్వం ఈరోజు. అలానే ప్రత్యేక హోదా తెస్తామని ఈరోజు అధికారంలోకి వచ్చారు బీజేపీతో కలిసిమెలిసి. అన్ని విధాలుగా పూర్తిగా ఫెయిల్ అయిన ప్రభుత్వం టీడీపీ మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రజల్లో అందట్లో ఈ కోరిక ఉంది. అంటే ఈ ఎలానా వచ్చి ఈ ఫైట్కి ప్రత్యేక హోదా, ఏపీ హక్కు అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఈరోజు ఇచ్చారో నినాదం, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులుగా ప్రజలందరూ, అన్ని రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని ఎంప్లాయ్మెంట్ సంఘాలు, ఈరోజు మీరు చూస్తారు అన్ని షాప్స్ అన్ని అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ మనసులో ఉన్న కోరిక చాలా బలనీయంగా ఉంది. ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే మన జిల్లా శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయ పరంగా ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రత్యేక హోదా రాకపోతే, అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి రైతులు భూములు లాక్కోవడానికి, పెద్ద ధనవంతులు ఇంకా ధనవంతులు అవ్వడానికి ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ మన 26 లక్షల ప్రజానీకమైన ఈ జిల్లాలో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే మీడియా వాళ్ళకి, ఆల్రెడీ 6 లాక్స్ పీపుల్ హ్యావ్ మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్స్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్. అంటే 6 లక్షల మంది పైగా వలసలకు వెళ్ళిపోయారు. ఇది చాలా చాలా బాధాకరం. ప్రత్యేక హోదా అంటూ వస్తే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తే మన వెనుకబడిన జిల్లా, అంటే నేను శ్రీకాకుళం జిల్లా ఎందుకు చెప్తున్నా అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ రైట్ నౌ శ్రీకాకుళం జిల్లా. సో ఇది
చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చి దానికి వాళ్ళకి చాలా యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ ప్రత్యేక హోదా అంటూ మన రాష్ట్రానికి 13 జిల్లాలు ఈ రాష్ట్రానికి రాకపోతే ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న 28-29 ఈ స్టేట్స్లో మంది అన్నింటికన్నా లాస్ట్ ఇది స్టేట్ అయిపోతుందని ఇది చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలుసుకొని ప్రజల తాలూకు మనోభావాలు అర్థం చేసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని అయితే తెలుగుదేశం తాలూకా ఏంటంటారు మోనోపోలీని అంటే వాళ్ళ తాలూకా ఎంపీలు తెలుగుదేశం ఎంపీలు కానీ అసలు పార్లమెంట్లో మాట్లాడుతున్నారా? ఒక్క విషయమైనా ఒక స్పష్టత ఉందా? దిస్ నో డెమోక్రసీ హియర్ రైట్ నౌ. డెమోక్రటిక్ కంట్రీలో దేర్ ఇస్ నో డెమోక్రసీ. నో ఎంపీ స్పీకింగ్ అబౌట్ స్పెషల్ స్టేటస్. ఎలా వాళ్ళు వచ్చారు అధికారంలోకి? స్పెషల్ స్టేటస్ తెస్తామనే ఒక అంశంపై వచ్చారు. సో మంత్రులు అందరూ ఫెయిల్ అయ్యారు. తెలుగుదేశం పూర్తిగా ఫెయిల్ అయిన కారణంగా ప్రజలు ఈరోజు స్వచ్ఛంగా రోడ్డు మీదకి వచ్చి మరి మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు సంపూర్ణ బంద్ మీరు అందరూ చూడబోతున్నారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా పోరాడడానికి ముఖ్య కారణం ముందుంటుందని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఈరోజు బంద్ ఎలా కొనసాగబోతోంది? ఈరోజు ఏ వర్గాలు ముఖ్యంగా మన స్పెషల్ స్టేటస్ గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి? ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపనమ్మకం ఎలా ఉండదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బంధువులో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. దానికి ఉదాహరణ ఇంత ఉదయాన్నే 4 గంటలకే వచ్చి బస్సులు ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సులన్నీ ఆపేయడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు 5 సంవత్సరాలనొకరు 10 సంవత్సరాలనొకరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ 6 కోట్ల మంది ఆంధ్రులు కూడా తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు. ప్రత్యేక హోదా అంటూ వస్తే ఎన్నో లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు 14వ ఆర్థిక సంఘం దీనికి అనుమతి ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ బీహార్కి 165 కోట్లు ఇవ్వడానికి దాని అనుమతి అవసరం లేదని మేము ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా కేంద్ర మంత్రి మండలి అనేది ఆమోదం వేస్తే ఈ ప్రత్యేక హోదా అనేది నిమిషంలో జరిగే పని. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. నిత్యం ప్రజల కోసం పోరాటం చేసే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బంధుకు పిలుపునిచ్చి ప్రజల యొక్క మనోభావాల్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. బంధు ఎంతో విజయవంతం అవుతూ ఉంది. పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి బంద్ని జయప్రదంగా చేసిన సందర్భంలో మరి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈరోజు భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి ఈ జిల్లాలో నాయకులు అందరూ కూడా గౌరవనీయులు మరి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ ధర్మాన ప్రసాదరావు గారు మరియు తమ్మినేని సీతారాం గారు, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి గారు, మరి కృష్ణదాస్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి పాల్గొన్నారు. మరి ఈ బంద్ని ఎంతో ప్రశాంతంగా చేస్తున్న సందర్భంలో మరి అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇది సహించలేక పోరవలేక మరి మమ్మల్ని అందరినీ కూడా మరి ఈరోజు తీసుకొచ్చి మరి అనేక ఇబ్బందులు పెట్టి అనేక మంది కార్యకర్తలు కూడా దెబ్బలు తాగడం జరిగింది. మరి ఇది నిజంగా నిరంకుశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని బత్తరాపు చేయాలి తప్ప మరి ఎవరు కూడా సహించేది లేదు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ఎప్పుడు కూడా చూడకూడదు, చూడలేము కూడా. గతంలో కూడా ఎప్పుడు ఇదంతా దౌర్భాగ్య స్థితి లేదు కాబట్టి మరి ఈరోజు మరి ప్రజలందరూ కూడా ఈ స్పెషల్ స్టేటస్ కోసం అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కానీ అందరూ కూడా ఈ సందర్భంగా ఈ బంద్ ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది తరుణంలో ఇలాంటి చేయడం అనేది చాలా దౌర్భాగ్యం అని మీ అందరికీ మనవి చేస్తున్నాం. పబ్లిక్ టాక్, వాయిస్ ఆఫ్ జగన్, ఇదే స్లోగన్ని ప్రత్యేక హోదా వచ్చినంత వరకు మేమందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పోరాడి మా ఆంధ్ర హక్కును కాపాడుకుంటామని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జరుగుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఇచ్చిన బంధు ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాలు, యువజనులు, మహిళా మండలి, స్వచ్ఛంద సేవా సంస్థ, డోక్రా వాళ్ళు మా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేస్తున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు వెంకయ్యనాయుడు గారు మరి ఆంధ్రలో ఒక హక్కు అయినా ప్రత్యేక హోదా విషయంలో ఆయన మౌనం దాల్చడం ఎంత దురదృష్టకర సంఘటన. ఇప్పటికైనా మరి తెలుగుదేశము, బీజేపీ ఈ యొక్క మిత్రులు కలిసి ఈ కోహన రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆంధ్రులపై ఎటువంటి అభిమానం లేదు వాళ్ళకి.
వైఎస్ఆర్సీపీ తరపున పెద్ద ఎత్తున రాష్ట్ర మొత్తం మీద జిల్లా మొత్తం మీద మరి ధర్మాన ప్రసాద్ రావు రెడ్డి శాంతి గారి నాయకత్వంలో మరి జిల్లా కూడా సక్సెస్ అయిందని సందర్భం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పోలీసుల చర్య ఎలాగుందంటే మా కార్యకర్తలు నలుగురు ఐదుగురు కూడా గాయాలయ్యాయి. మరి చాలా అన్యాయంగా ఉంది చర్య, రాక్షస రాజ్యంగా పరిపాలన.